కర్య సినిమా ట్రైలర్ ఈరోజు చూడడానికి విజయవాడ చిరంజీవి యువత మమ్మల్ని ఆహ్వానించడం మరి ముఖ్యంగా గంజి పవన్ గారు బాదర్ల శివ గారు దాంతోపాటు రాష్ట్ర అధ్యక్షులు శ్యాంప్రసాద్ గారు కృష్ణప్రసాద్ గారు రాకేష్నాథ్ గారు మమ్మల్ని ఆహ్వానించడం మాతో పాటు ఈ కార్యక్రమంలో బాగా పాలు పంచుకున్నటువంటి వాసు గారికి జనసేన పార్టీ నాయకులకి సౌజన్య గారికి శివశంకర్ గారికి వంశీ గారికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ట్రైలర్ చూసినంతసేపు కూడా అది పిక్చర్ బాకీ హై అన్నట్టు అనిపిస్తుంది సినిమా చూస్తే మరి రామ్ చరణ్ గారికి వాయిస్ తక్కువ చిరంజీవి గారికి వాయిస్ తక్కువ అని పోల్చుకోవడం కాస్త ఇబ్బందిగా అనిపించింది ఇద్దరు ఒకే డ్రెస్ వేసుకొని ఒకేలాగా మరి యాక్టింగ్ చేస్తూ ఉంటే ఎవరికి వాయిస్ తక్కువ కొద్దిగా సందేహం అనిపించింది నాకైతే మరి అదేవిధంగా ఈ ఎండాకాలంలో సినిమా ప్రేక్షకులకి చిరంజీవి గారి అభిమానులకి చల్లటి జల్లులు కురిపించేటువంటి ఆచార్య సినిమాని కూడా నాకైతే మనస్ఫూర్తిగా అనిపిస్తుంది నేను చూస్తే ట్రైలర్లో చాలా అద్భుతమైన మాట మాట్లాడారు స్టార్టింగ్లో చాలా అద్భుతమైన మాట మాట్లాడారు కష్టాలు వస్తే అమ్మవారి మీద భారం వేసి కామ్గా కూర్చునేటువంటి పరిస్థితి కాదు మా పోరాటం ఏంటో చూపిస్తామని మా పోరాటం ఏంటో చూపిస్తామనేటువంటి ఒక డైలాగ్ మరి కనపడింది అందులో చూశాం మరి ఈరోజు రాష్ట్రంలో కష్టాలు వస్తే అమ్మవారి మీద ఏదో భారం వేసి కూర్చునే టైప్ కాదు మేము కాపలాదారుల్లాగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మరి రాష్ట్రంలో పోరాటం చేస్తున్నారు ఈరోజు ఉదయమే కౌలు రైతుల కన్నీళ్లు తుడడానికి అనంతపురం పోయారు దేవుడి మీద భారం వేయాల ఆయన కూడా అధర్మం మీద పోరాటం చేసేటువంటి ధర్మం ఎలా ఉంటుందో చూపించేటువంటి ఈ సినిమా డైలాగ్కి వాస్తవ రూపం ఈరోజు అనంతపురంలో చూసాం మరి అదేవిధంగా చిరంజీవి గారు రామ్ చరణ్ గారు లాంటి గొప్ప వ్యక్తులు న్యాయం కోసం ధర్మం కోసం పోరాటం చేసేటువంటి నక్సలైట్స్ లాగా మరి చిత్రంలో కూడా చిత్రీకరణ చూపించారు వారు కూడా వాస్తవ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒకరేమో తమ్ముడికి మరొకరేమో బాబాయ్కి అండగా నిలబడాలని కూడా నా హృదయపూర్వక విజ్ఞప్తి చేస్తాను.